రాష్ట్రంలోని ప్రతి ఒక్క ఇంటికి రేషన్ సరుకులు అందాలనే లక్ష్యంతో ఏపీ ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇంటింటికి రేషన్ సరుకుల పంపిణీ పథకం తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో విజయవంతంగా అమలవుతుంది. ఇంటింటికి రేషన్ సరుకుల పంపిణీలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్ మండలంలోని గైగోలుపాడులో గల అంబేద్కర్ కాలనీకి పౌర సరఫరా పంపిణీ వాహనం చేరుకుని స్థానిక రేషన్ కార్డుదారులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా 49వ వార్డు వాలంటీర్ స్వప్న మాట్లాడుతూ, ప్రతి నెల 1వ తేదీన జాబితా ప్రకారం పౌర సరఫరా వాహనం ద్వారా రేషన్ సరుకులు అందిస్తున్నామన్నారు. సరుకులు అందించే ముందు రోజే రేషన్ కార్డుదారులకు సమాచారం అందిస్తామన్నారు. ఇందులో భాగంగా ఈ రోజు గైగోలుపాడులోని అంబేద్కర్ కాలనీలో రేషన్ సరుకులు పంపిణీ చేశారు. జగన్ గారు, ఈ దేశంలో సౌకర్యాలు అన్ని బాగానే ఉన్నాయి. మా కాలనీ బాగానే ఉన్నదండి. మేము బాగానే ఉన్నాం. మీరు చేసిన సౌకర్యానికి మా ఇంటంతా వచ్చి మీరు ఎత్తున్నారు. ఎవరు మనసుకు వాళ్ళకే తృప్తి. అంతేగాని మీ మనసుకు మేము తృప్తి కాదు, మా మనసుకు మీరు తృప్తి కాదు. కానీ మా మనసులో ఉన్నది అది తప్పదు కదా. ఎన్ని ఏరియాలకు కాదు సార్, 49 వార్డుకి ఒక వ్యాన్ వస్తుందండి మాకు. దానికి దాంట్లో ఏరియాస్కి వచ్చి 49లో వచ్చేసి రెండు సెక్రటరేట్స్ ఉన్నాయి. ఏ సెక్షన్కి బి సెక్షన్కి ఒకటే వ్యాన్ అండి. అది మార్నింగ్ వచ్చేసి ఒక టన్ను పట్టుకొస్తారండి, ఈవినింగ్ కూడా ఒక టన్ను పట్టుకొస్తారండి. ఇబ్బంది ఏం లేదండి, అన్నీ బాగానే ఉన్నాయి. సర్వీస్ అన్నీ బాగానే పనిచేస్తున్నాయండి. అందరూ సంతృప్తిగానే ఉన్నారండి, బాగానే తీసుకుంటున్నారు. ఇన్ కేస్ వాళ్ళు లేకపోతే కనుక మేము ముందుగానే చెప్పేస్తున్నాం, వాళ్ళకి ఉండమని చెప్పేస్తున్నాము. ఆ టైంలో వచ్చి వాళ్ళు బియ్యం తీసుకుని వెళ్తున్నారండి. అంటే మేము దగ్గరికి వెళ్ళి పెద్దవాళ్ళు అయితే మేము దగ్గరికి వెళ్ళి వేయిస్తామండి, పడకపోతే ఐరిష్ ద్వారా మేము రైస్ ఇస్తామండి. అంటే మేము వచ్చేసి 25 వరకు మేము రైస్ ఇస్తామండి. 25 తర్వాత స్టోర్లో తీసుకోవచ్చండి, అవైలబుల్గా ఉంటుంది రైస్ అక్కడ. మేము రైస్ ఒకటి, కందిపప్పు ఒకటి, పంచదార ఒకటి ఇస్తామండి. కార్డుకి ఎంతనంటే అందులో సభ్యులు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామండి. 4 మెంబర్స్ ఉంటే 20 కేజెస్ ఇస్తాం.